ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలో 12వ సచివాలయంలో కరోనా వాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ వాక్సిన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు, డాక్టర్ రాజలక్ష్మి, అన్ని సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లతో సమన్వయం ఏర్పాటు చేసి ప్రత్యేక వ్యాక్సిన్ కౌంటర్లు ఏర్పాటు చేసి 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతులు శానిటైజర్ చేసుకోవడం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడ్ హెల్ప్ సంస్థ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చర్యల భాగంగా ఈరోజు కైనగర పంచాయతీ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాం. మా కమిషనర్ గారు, మేము అన్ని వార్డు పరిశీలిస్తూ మరి ఈ సచివాలయంలో ఈరోజు దాదాపు 50 మంది పైసలకు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. వేయించుకున్న వాళ్ళని మా వాలంటీర్స్ గుర్తింపు చేసి తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయిస్తున్నారు. అలాగే ఇందులో భాగంగా మరి గుడ్ హెల్త్ సంస్థ వారు, మా మిత్రుడు రమేష్ గారు, వారు చాలా కష్టపడి ఈ ప్రక్రియలో భాగస్వాములై అందరినీ దగ్గరుండి పిలుచుకొచ్చి వ్యాక్సిన్ వేస్తున్నారు. వారికి అభినందనీయం. అలాగే అందరూ కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకొని ఈ ప్రక్రియ పూర్తి చేస్తే మరలా రెండో దశలో 17 నుంచి 45 వరకు వాళ్ళకు కూడా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ఉపయోగించుకొని రాష్ట్ర మొత్తం మీద అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా మనం రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ ఇచ్చుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ ప్రక్రియలో పనిచేసే హెల్త్ వర్కర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులకి నేను పేరు పేరు తెలియజేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేసి అందరూ కరోనాని రావాలని చెప్పేసి కోరుతున్నాను.